హాయ్ ఫ్రెండ్స్, రాజకీయ వీడియోల కోసం 2024 ఏపీ ఎన్నికల కోసమే ప్రత్యేకంగా కొత్త ముచ్చట 2.0 అనే ఛానల్ను క్రియేట్ చేశాను. ఇక నుంచి రాజకీయ వీడియోలు అన్నీ కూడా ఆ ఛానల్లోనే ఉంటాయి. ఒక్కసారి ఆ ఛానల్లోకి వెళ్ళండి, చూడండి, వీడియోలు ప్లస్ కంటెంట్ నచ్చితేనే ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్త ముచ్చటను ఆదరించినట్టుగానే ఆ ఛానల్ను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇక అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం. యాత్ర 2 సినిమా పక్కాగా జగన్ కోసం తీసిన సినిమా, జగన్ వీరాభిమానుల కోసం తీసిన సినిమా, వైసీపీ కార్యకర్తలకు ఈ ఎన్నికల్లో బూస్టింగ్గా పనికొస్తుంది అనుకుని తీసిన సినిమా. అదే సమయంలో తటస్థ ఓటర్లు ఎవరైనా ఈ సినిమాని చూస్తే ఈసారి వైసీపీకే అలాగే జగన్కే ఓటేయాలి అనిపించేలా చేయాలి అనుకుని తీసిన సినిమా. కానీ ఈ సినిమా ఫలితం ఏమిటి అని ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే సినిమాను తీసిన వాళ్ళకే కళ్ళు చెదిరివే వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. సాక్షి ఛానల్ నుంచి వైసీపీ అనుకూల మీడియా వరకు ఈ సినిమాకు వేరే లెవెల్లో రేటింగ్లు ఇచ్చారు. గ్రేట్ వెబ్సైట్ అంటూ సినిమా వాళ్ళు ఎద్దేవా చేస్తూ ఉండే ఓ వెబ్సైట్ అయితే ఏకంగా 3 స్టార్స్ రేటింగ్ ఇచ్చింది. అంతేకాదు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే ఓ గొప్ప సినిమా ఇది, రాజకీయంగా చూడకుండా అనుకున్నది సాధించాలన్న తపనతో ఉంటే ఏమైనా సాధించవచ్చు అని నిరూపించే సినిమా ఇది అంటూ ట్యాగ్ లైన్లు కూడా ఇచ్చింది. కట్ చేస్తే ఈ సినిమాకు మొత్తం మీద ఇన్ని రోజుల్లో పట్టుమని 4 కోట్ల రూపాయలు కూడా షేర్ కలెక్షన్లు కూడా రాలేదు. అదే సమయంలో 7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా రాబట్టలేదు. ఈ సినిమాకు 50 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారని సినిమా నిర్మాతలే అధికారికంగా చెప్తున్నారు. కానీ నా అనుమానం ఏంటంటే అంత బడ్జెట్ అయి ఉండదు. ఎందుకంటే భారీ లొకేషన్లు, సెట్టింగ్లు ఏమీ ఈ సినిమాకు అవసరం పడలేదు. విదేశాలకు కూడా వెళ్లాల్సిన అవసరమే పడలేదు. మెజార్టీ చోట్ల రియల్గా జగన్ సభలకు వచ్చిన జనాలను, జగన్ పాదయాత్రనే సినిమాలో కూడా చూపించారు కూడా. సో అలా కూడా ఖర్చు తగ్గిపోయింది. ఈ లెక్కన చూసుకున్న మేకింగ్కు మరీ 15 కోట్లకు మించి అయితే ఖర్చు అయి ఉండదు. ఇక మమ్ముట్టి గారు, జీవా గారితో పాటు ఇతర నటీనటులు, టెక్నికల్ బృందానికి అంతా కలిపి ఎక్కువలో ఎక్కువ మరో 10 కోట్లు అనుకున్నా మొత్తం మీద 25 కోట్లలో ఈ సినిమాను తీసి ఉంటారు. మొత్తానికి 25 కోట్లలో ఈ సినిమాను అయితే నిర్మాత ప్లస్ దర్శకుడు అయిన మహీవి రాఘవ తీసి ఉంటాడు. అంటే 25 కోట్ల రూపాయలు పెట్టి జగన్ గారి బయోపిక్ని తీస్తే పట్టుమని 4 కోట్ల రూపాయల కలెక్షన్ కూడా ఇంతవరకు రాలేదంటే ఇది భారీ డిజాస్టర్ కింద లెక్క. ఏకంగా 21 కోట్ల రూపాయల నష్టం అయితే నిర్మాతకు వచ్చిందన్నట్టే లెక్క. సో యాత్ర 2 సినిమా ఫలితం ఇదన్నమాట. ఫైనల్గా ఈ సినిమా నష్టం అనేది 20 కోట్లకు చేరే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఈ సినిమా ఇంకా థియేటర్లో ఆడుతుంది కాబట్టి కాస్త కోస్త కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో మొత్తానికైతే 20 కోట్ల వరకు నష్టం అయితే వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇక రాజధాని ఫైల్స్ విషయానికి వద్దాం. రాజధాని ఫైల్స్ సినిమా వాస్తవానికి గురువారమే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ సినిమాకు మార్నింగ్ షో పడిందో లేదో వెంటనే కోర్టు ఆదేశాలు బయటకు వచ్చేసాయి. సో సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తయిన వెంటనే ఈ సినిమాను రాష్ట్ర వ్యాప్తంగా ఆపేశారు. అయితే తెలంగాణలో మాత్రం మెజార్టీ చోట్ల ఈ సినిమాను రిలీజ్ చేసేశారు. సాయంత్రానికి కల్లా ఈ సినిమా పైరసీ కాపీ కూడా నెట్ ఇంట వైరల్గా మారిపోయింది. మొత్తానికైతే శనివారం నుంచి ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. కోర్టు కూడా ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటి? ఇదేమైనా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందా? దీనికి ఏమైనా కలెక్షన్ వర్షం కురుస్తుందా అని ప్రశ్నిస్తే మాత్రం నా నుంచి వచ్చే సమాధానం, యాత్ర 2 సినిమాకు ఏ పరిస్థితి అయితే ఉందో దానికంటే దారుణమైన పరిస్థితి రాజధాని ఫైల్స్ సినిమాకు ఉండే ఛాన్సులు అయితే కనిపిస్తున్నాయి. అవును, యాత్ర 2 సినిమాకు అయినా కనీసం వైసీపీ వీరాభిమానులు ఈ సినిమాకు మొదటి 2 రోజుల్లో వచ్చారు. కానీ రాజధాని ఫైల్స్ సినిమాకు మాత్రం అటు టీడీపీ అభిమానులు ఏమీ థియేటర్ల వద్దకు క్యూ కట్టడం లేదు. ఇతర ప్రాంతాల వారు కూడా లైట్ తీసుకున్నారు. మహా అయితే రాజధాని అమరావతి ప్రాంతంలోని జనాలు మాత్రం ఈ సినిమాకు కాస్త కోస్తో ఆదరణ చూపించవచ్చు. ఈ సినిమా రివ్యూ ఇవ్వలేదేంటి, ఇది ఎలా ఉంది, బాగుందా లేదా అని కొందరు మిత్రులు కామెంట్స్ రూపంలో అడిగారు. కాస్త హెల్త్ ఇష్యూ వల్ల ఈ సినిమాకు థియేటర్కి అయితే నేను వెళ్ళి చూడలేకపోయాను. కానీ ఎలాగోలా ఈ సినిమాని అయితే చూసేశాను. సినిమా ఎలా ఉంది అన్న ప్రశ్నను వేసుకుంటే మాత్రం జగన్పై దండయాత్రను చేసినట్టు ఉంది. అసలు విషయంపై ఫోకస్ను తగ్గించి పదే పదే జగన్ను విలన్ చేయడానికి సిద్ధవిధాలుగా ప్రయత్నాలు చేసినట్టుగా ఉంది. వాస్తవానికి రైతుల కోణంలో ఈ సినిమాను స్టోరీగా మరింత ఎఫెక్టివ్గా రాసుకోవచ్చు. ఉదాహరణకి ఓ మాట చెప్పుకుందాం. ఓ రైతు ఉన్నాడు, అతనికి ఉన్నది 2 ఎకరాలే భూమి, దాన్ని రాజధాని కోసం ఇచ్చాడు అనుకుందాం. ఏడాదికి ఎంత అని ఆ రైతుకు కౌలును ప్రభుత్వం ఇవ్వాలి అన్నది జరిగిన ఒప్పందం. కానీ వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత అక్కడి నుంచి రాజధాని మాయమైపోయింది, కౌలు కూడా ఇవ్వటం మానేసింది. సో ఆ రైతుకు పూట గడిచేదట అక్కడ రాజధాని నిర్మాణ పనులు జరుగుతుంటే ఆ పనికో ఈ పనికో వెళ్ళి ఏదో విధంగా ఆ సాధారణ రైతు తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఏడాదికి ఎంత అని వచ్చే కౌలుతోనే తన పిల్లలను చదివించుకునేవాడు. కానీ ఉన్న పనుమో పోయింది, కౌలు కూడా రావటం లేదు, చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఉపాధి లేదు. సో వలస వెళ్లాల్సిన పరిస్థితి. సో ఇలా ఓ సాధారణ రైతు పడే కష్టాన్ని కనుక తెరపైన చూపించి ఉంటే, వాళ్ళ కుటుంబంలో పడే బాధలను వివరిస్తూ కళ్లకు కట్టినట్టు చూపించి ఉంటే రాజధాని రైతుల కష్టాలకు కొందరైనా ఆడియన్స్ కరిగిపోయేవారు. కానీ ఈ సినిమాలో అలాంటి సీన్లను ఎఫెక్టివ్గా చూపించలేకపోయారు. పైగా సినిమాటిక్ లిబర్టీని వాడుకున్నారు. చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150 సినిమాలో లాగా రైతుల మూకుమ్మడి ఆత్మహత్యలను ఈ సినిమాలో వాడుకున్నారు. అదే సమయంలో రాజధాని మహిళా రైతులపై అఘాయిత్యం జరిగినట్టు కూడా సీన్లను క్రియేట్ చేశారు. నిజమే, ఈ సినిమాలో ఓ సీన్లో చూపించినట్టు అమరావతి ఓ భ్రమరావతిని, అక్కడ ఉన్నది శ్మశానం అని,
ఒక్క కట్టడమూ లేదని, ఇలా ఫేక్ ప్రచారాలైతే గత ఎన్నికల నాడు జరిగాయి. తాత్కాలిక సచివాలయం కూడా కూలిపోవడం గ్యారంటీ అని, వర్షపు నీళ్లు స్లాబ్లోకి లోపలకు వచ్చేస్తున్నాయని కూడా వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. తీరా చూస్తే అదే సచివాలయంలో బ్రహ్మాండంగా 5 ఏళ్ల పాటు వైసీపీ సర్కారు పాలన చేస్తోంది. అదే అసెంబ్లీలో సమావేశాలు కూడా నిర్వహిస్తోంది. ఆనాడు అసలు కట్టనే లేదు అన్న భవనాల్లోనే వివిధ ప్రభుత్వ శాఖలకు ఆఫీసులను కూడా కేటాయించారు. హైకోర్టు కూడా అప్పుడే నిర్మాణం జరిగిపోయింది. ఆనాడు అమరావతిపై పీకే మార్క్ ఫేక్ ప్రచారాన్ని టీడీపీ బలంగా ఎదుర్కోలేకపోయింది. ఫలితమే 3 రాజధానుల ప్రకటన, రాజధానిలో పేదలే లేరు, అందరూ కమ్మవాళ్లే అన్న ప్రచారం కూడా జరిగింది. అది కూడా అబద్ధమే అని ఆనాడు ఎవరూ కూడా బలంగా చెప్పలేకపోయారు. ఇలా రాజధాని విషయంలో జరిగిన ఫేక్ ప్రచార ప్రస్తావన అయితే ఈ సినిమాలో ఉంది, కానీ అవన్నీ అబద్ధాలు అని నిరూపించేలా సీన్లను బలంగా రాసుకోలేకపోయారు. అదే సమయంలో పదే పదే పీకే చెప్పిందే జగన్ చేస్తున్నట్టుగా, పీకే చేతిలో జగన్ కీలిబొమ్మలా మారిపోయాడంటూ సీన్లను చూపించారు. జగన్ కనిపించిన ప్రతి సీన్లోనూ పక్కన పీకే క్యారెక్టర్ను కూడా చూపించారు. ఈ సినిమా దర్శకుడికి జగన్ మీద ఎంత కోపమో పీకే మీద కూడా అంతే కోపం ఉన్నట్టుంది. అందుకే సినిమా క్లైమాక్స్లో పీకే పాత్రను చంపేయించారు. మొత్తానికైతే అమరావతి రాజధాని రైతుల ఆగ్రహానికి బలైపోయి ఈ ఎన్నికల్లో కాదు అసలు రాజకీయాలకే శాశ్వతంగా గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి జగన్కు వస్తుందన్న క్లైమాక్స్తో రాజధాని ఫైల్స్ను సినిమాను ముగించారు. ఈ సినిమా చాలా చాలా బాగుందంటూ స్వతహాగానే టీడీపీ అనుకూల మీడియా రాసేసింది. అదే సమయంలో వైసీపీ అనుకూల మీడియా మాత్రం ఏదో చెత్త సినిమా అని రాసేసింది. సో ఏ పార్టీ అనుకూల మీడియా వారి వారి సినిమాలు బాగున్నాయని, వేరే సినిమాలు బాగాలేదని రాసేయటం కామనే. నా వరకు చెప్పుకోవాలంటే యాత్రాటో సినిమా ఎలా జగన్కు భజన సినిమాగా మారిందో, అసలు వాస్తవాలను అన్నింటినీ చూపించకుండా చాలా అంశాలను ఎలా తొక్కుపెట్టారో, ఈ రాజధాని ఫైల్ సినిమాను కూడా జగన్ను టార్గెట్ చేస్తూ చేసిన సినిమా అని మాత్రం చెప్పవచ్చు. యాత్ర 2 సినిమా ఓ మోస్తరుగా ఉంది, అదే సమయంలో రాజధాని ఫైల్ సినిమా కూడా ఓ మోస్తరుగానే ఉంది. అయితే రెండింటి విషయంలో జరిగే కామన్ పాయింట్ ఏంటంటే రెండింటికి భారీగా లాసులు పక్క. అదేనండి నష్టాలు. యాత్రాటు సినిమాకు ఎంత నష్టమో అన్నది ఇప్పటికే చెప్పేశాను కదా. ఇక రాజధాని ఫైల్ సినిమాకు కూడా భారీగానే నష్టం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయితే యాత్రాటు సినిమాకు 25 కోట్ల రూపాయల బడ్జెట్లు తీస్తే రాజధాని ఫైల్ సినిమా మాత్రం 10 కోట్ల రూపాయలలోపే తీశారు. అవును, యాత్రాటు సినిమాలో అయినా కాస్త పేరున్న నటులు కనిపించారు, కానీ రాజధాని ఫైల్ సినిమాలో వాణి విశ్వనాథ్, వినోద్ కుమార్ తప్ప మిగిలిన ఎవరు కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. అందులోనూ నిజమైన అమరావతి రైతులే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కనిపించారు కూడా. TV5 మూర్తి గారు కూడా ఓ 4-5 సీన్లలో కనిపించారు. సో స్టార్ కాస్ట్కు రెమ్యునరేషన్ కింద మహా అయితే 3 నుంచి 4 కోట్ల రూపాయలలోపే ఖర్చు అయి ఉంటుంది. సో మొత్తం మీద 10 కోట్ల రూపాయలలోపే సినిమాను చిత్రీకరించి ఉంటారు. టెక్నికల్గా కూడా గొప్పగా ఏమీ ఈ సినిమా లేదు, తక్కువ బడ్జెట్తోనే ఉన్నంతలో పర్లేదు అన్నట్టుగా తీశారు. ఈ సినిమాకు మహా అయితే 3 నుంచి 4 కోట్ల రూపాయలలోపే కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఈ లెక్కన చూసుకుంటే ఈ సినిమాకు 7 కోట్ల రూపాయల వరకు నష్టాలు వచ్చే ఛాన్స్లు అయితే అత్యధికంగా ఉన్నాయి. సో యాత్ర 2 సినిమాకు 20 కోట్ల రూపాయల వరకు నష్టాలు వచ్చే ఛాన్స్లు కనిపిస్తుంటే రాజధాని ఫైల్ సినిమాకు మాత్రం 7 కోట్ల రూపాయలలోపే నష్టం వచ్చే ఛాన్స్లు అయితే ఉన్నాయి. సో కాస్త కొంత బెటర్ ఏంటయ్యా అంటే ఈ సినిమాలకు సంబంధించి ఓటీటీ ప్లస్ శాటిలైట్ హక్కుల రూపేణ 2 సినిమాలకు మరో 2 నుంచి 3 కోట్ల రూపాయలలోపు డబ్బులు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమాలు ఏమీ కాదు కాబట్టి తక్కువకే ఈ సినిమాలు కొంటారు. సో అలా చూసుకున్న యాత్ర 2 సినిమా నిర్మాతకు మరో 3 కోట్ల రూపాయలు నాన్ థియేటికల్ బిజినెస్ హక్కుల రూపంలో వస్తాయని అనుకుంటే ఫైనల్గా 17 కోట్ల రూపాయల నష్టం అయితే యాత్ర 2 సినిమాకు వస్తుంది. ఇక రాజధాని ఫైల్ సినిమాకు మరో 3 కోట్ల రూపాయల డబ్బులు నాన్ థియేటికల్ హక్కుల రూపంలో వస్తాయని అనుకుంటే మొత్తం మీద 4 కోట్ల రూపాయల వరకు అయితే నష్టం వచ్చే ఛాన్స్ అయితే ఈ రాజధాని ఫైల్ సినిమాకు ఉందన్నమాట. ఏది ఏమైనా ఇలాంటి సినిమాలు తీయటం ఈ రోజుల్లో శుద్ధ దండగ. ఏదో ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్గా సినిమాలను తీసామంటే తీసాము అని అనిపించుకోవాలి కాబట్టి తీస్తున్నారు, కానీ ఆయా పార్టీల అభిమానులు కూడా ఈ సినిమాలు చూడటం లేదు. కనీసం వారి వారి పార్టీల అభిమానులు ఈ సినిమాలను చూసినా ఒక్కో సినిమాకు 20 నుంచి 30 కోట్ల రూపాయల లోపు కలెక్షన్లు ఎటూ పోవు, కానీ జరుగుతున్నది పూర్తిగా రివర్స్ కదా. ఇదండి యాత్ర 2 అలాగే రాజధాని ఫైల్ సినిమాలకు 8 కోట్ల రూపాయల నష్టం వచ్చే ఛాన్స్ ఉంది అనే దానికి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.